Hi everyone, this is Sudhakar. So, parts of speech gurinchi manam ippudu cheptunnam. In English language, there are eight different types of clauses. Is called parts of speech. So, manaku English lo 8 padalu kanipistayi, vaatini manam parts of speech ani cheptunnam. Aa parts of speech anevi 8 types unnai. They are first one noun, second one pronoun, third one verb, fourth one adverb, fifth one adjective, sixth one preposition, seventh one conjunction, and last one interjection. Okay, now right. Noun is a name. Noun is a naming word. It shows the name. It denotes name of a place, thing, and person. Idi perlanu telugutundi. Anduke noun is a name anta. So naming word. పేర్లను తెలిపే దానినే మనం నౌన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అవి వస్తువులు పేర్లు కావచ్చు, అలాగే జంతువుల పేర్లు కావచ్చు, మనుషుల పేర్లు కావచ్చు, ప్రదేశాల పేర్లు కావచ్చు, ఏ పేరైనా కూడా అది నౌన్గా చెప్పుకుంటాము. ఓకేనా? రైట్. ఇక ప్రణం. ఇది తెలుగులో నౌన్ ఏమంటాం, నామవాచకం అంటాం, పేర్లను తెలుపుతుంది. ప్రణం అనేది సర్వనామం. ప్రణం అంటే సర్వనామం. ఈ ప్రణౌన్ అనేది నౌన్ కి బదులుగా వాడతాం. ప్రణౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ డినోట్స్ ఎన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ మనం ఒక నౌన్ కి బదులుగా వాడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నౌన్ లో రమేష్ అన్నామంటే దానికి ఇక్కడ హీ అంటాం. ఓకేనా? అక్కడ అవి, ఇక్కడ మనం అవి ఇవి అని ఎలా అంటామో అవన్నీ కూడా ప్రొనౌన్స్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్, దే, దీస్, దోస్ ఇలాంటివన్నీ కూడా ఇవి అవి అలాంటివి పేర్లకు బదులుగా వాడితే వాటిని మనం ప్రొనౌన్స్ అంటాము. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ వర్బ్. ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్. యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇట్ డినోట్స్ అన్ పొజిషన్ ఆల్సో పొజిషన్. ఇది పొజిషన్ ని, పొజిషన్ ని, అలాగే యాక్షన్ ని కూడా తెలుపుతుంది. ఎవరి యాక్షన్ ని? సబ్జెక్ట్ యొక్క యాక్షన్ ని. ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ప్లేస్ లో ఎవరెవరు ఉంటారు అంటే నౌన్ గాని ప్రొనౌన్ గాని మాత్రమే ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అడ్వర్బ్. అడ్ వర్బ్ ఇక్కడ పేరులోనే ఉంది, వర్బ్ కి యాడ్ చేస్తున్నాం అడ్వర్బ్. అందుకే ఇట్ యాడ్స్ సమ్ మోర్ మీనింగ్ టు వర్బ్. సమ్ మోర్ మీనింగ్ టు అంటే ఒక వర్బ్ కి మరింత ఉన్నతంగా మీనింగ్ ని తెచ్చిపెట్టడానికి యూజ్ చేసేదే అడ్వర్బ్. ఓకేనా? ఇది యాక్చువల్ గా మనం అడ్జెక్టివ్ పదానికి చివర ఎల్వై యూజ్ చేయడం ద్వారా మనం అడ్వర్బ్ ని రాబట్టవచ్చు. ఓకేనా? అడ్వర్బ్ ని రాబట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఇట్ ఈస్ ద వర్డ్ which tells about noun. It adds some more extra meaning to a noun or pronoun. Okay na? But adjective ante noun yokku manam visheshanamu antam, namavachakam ledha sarvanamam yokku gunanni telupthundi ani cheppa. Ee adjective anedi it adds some more meaning to a noun or pronoun. Extra meaning anedi manaku inka ekkuva aa noun ki, ఆ నామవాచకం నౌన్ యొక్క గుణాన్ని తెలుపుతుంది, నౌన్ యొక్క కండిషన్ ని తెలుపుతుంది, నౌన్ యొక్క మొత్తం ఆ వాటి యొక్క గుణాన్ని తెలుపుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఇట్ ఈస్ యూజువల్లీ యూజ్డ్ బిఫోర్ ప్లేస్డ్ బై నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ కి బదులుగా, సారీ, నౌన్ కి ముందర మనం యూజ్ చేస్తుంటాం, నౌన్ కి లేదా ప్రొనౌన్ కి ముందు యూజ్ చేస్తుంటాం. దీని పని ఏంటి? ప్రిపోజిషన్, విభక్తి అంటాం మనం. ఏమంటాం? విభక్తి అంటాం. ఈ ప్రిపోజిషన్ అనేది ఇట్ కనెక్షన్ విత్ అనదర్ వర్డ్. ఇది ఇంకొక దాన్ని మనం కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఇట్ షోస్ కనెక్షన్ విత్ అనదర్ వర్డ్, ఇంకొక మరొక పదానికి కనెక్ట్ చేయడానికి ఈ ప్రిపోజిషన్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ కంజంక్షన్. కంజంక్షన్, జంక్షన్ అంటే ఏంటన్న, జంక్షన్ అంటే జాయినింగ్. జంక్షన్ అంటే జాయిన్. ఈ జాయినింగ్ వన్ వర్డ్ టు అనదర్ వర్డ్ వి కాల్ కంజంక్షన్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంటర్జెక్షన్.
interjection it is a word which expresses some sudden feeling ante manaku akasmaatuga manalo sambhavinchetuvanti feelings ni alage aashcharyalu gaavachu santoshalu gaavachu vaatini vyakta parachadaniki manam ee interjection ni use chestam. For example, ho, alas, hooray ananti padalni manam interjection ga use chestamu. Okay na? Right na. ఇప్పుడు నౌన్ యొక్క రకాలు తెలుసుకుందాం. నౌన్ యొక్క రకాలు తెలుసుకుందాం. ఈ నౌన్ లో మనకు కొన్ని రకాలు ఉన్నాయి. అవి ఏంటన్నా?